140 కోట్ల మంది బరువు మోసే ప్రధానమంత్రి గారికి మనం సహాయపడాలి, కానీ ఆయన బరువు పెంచకూడదు. ఇది ఒకటి చెప్పండి, నా మాటకి చెప్పడానికి మేము మీకు బరువు తగ్గించే వాళ్ళమే కానీ బరువు పెంచేవాళ్ళం కాదు. అందరూ అడుగుతూ ఉన్నారు ఎందుకు వెళ్ళి మీరు ప్రధానమంత్రి గారిని కలవరు, వెంటనే కలవచ్చు కదండి. నాకు తెలుసు ఆయనకి, ఆయన గుండెల్లో స్థానం ఉన్న తర్వాత ఆయన పక్కన నిలబడాలండి. అది అవసరమైన మేరకు సరైన పరిస్థితులు వచ్చినప్పుడు ముందుకు తీసుకెళ్తాం, కలుస్తాం. అందుకే దశాబ్దం పాటు ఆయన కలవకపోయినా నేను ఎప్పుడు కూడా బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి కూడా నేను అండగా ఉండాలని కోరుకునేవాడిని. బరువు పెట్టకూడదు వాళ్ళకి, కనీసం కూర్చోబెట్టి ఒక ఫోన్ కాల్ కూడా చేయను. ఎందుకంటే మీకు అవసరమైతే ఒకటే చెప్తాను, మీకు అవసరమైతే నేను ఎప్పుడు ఉంటాను, ఒక మాట చెప్పండి నాకు, నేను మీకు అండగా ఉంటానని చెప్తాను. నాకు అట్లా జన సైనికులు వీర మహిళలు బలంగా నిలబడిపోయారు. నాకు ఏం ఆశించలేదు ఎవరు కూడా, చిన్న పదవి ఆశించలా, ఏం ఆశించలా. వాళ్ళ కోరికల్లో మార్పుగా రావాలి, ఆ మార్పు కోసం మేము నిలబడాలి అని ఒక కట్టుదిట్టమైన ఆకాంక్ష తప్ప ఇంకే స్వార్థం లేదు. అలాగే మన నాయకులు కూడా, పోటీ చేయని నాయకులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నేను 21 సభ్యులు మొన్న పిఠాపురం సభలో కూడా చెప్తా ఉన్నాను. చిన్నప్పుడు మా టీచర్ చెప్తా ఉన్నారు, అని బైబిల్లో ఎప్పుడన్నా నేను వెళ్ళే సిచ్యువేషన్కి వెళ్ళే టైంకి ఆవిడ ఏదో చదువుతూ ఉన్నారు, బైబిల్ చదువుతూ ఉండే వాళ్ళు ఆవిడ మాట్లాడేది. ఏదో ఒక రోజు వెళ్తే చదువుతూ ఉంటే నన్ను పిలిచి నువ్వు ఇది ఇంద్రా నీకు మంచిది అని చెప్పారు. ఎందుకు చెప్పారు తెలియదు కానీ నిజంగా పనికొచ్చింది నాకు. తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, నీకు మంచిది అవుతురా నీకు అని ఆ మాట ఏంటి. నేను ఏ ఎప్పుడు అనుకునేవాడిని, అంటే మనం ఎంత సాధించినా తగ్గి ఉండడం చాలా అవసరం. అంటే ఏమీ లేని ఇస్తరాకి ఎగిరి పడుతూ ఉంటాం, దిగిరిగిరి పడుతుంది. అన్నీ ఉన్న ఇస్తాను చాలా నిండుగా ఉంటాయి. అలాగే ఎన్ని స్థానాలు అనే కంటే కూడా ఎంత బలంగా చేసామనే దాని మీద అందరూ అన్నారు. ఆ రోజున తాడేపల్లిగూడెం సభ మన బోలిశెట్టి గారు రోజు కూడా ఉన్నప్పుడు అందరూ కూడా తాడేపల్లిగూడెం సభ చేద్దాం, మనం 24 స్థానాలకి పోటీ చేస్తామని చెప్పిన తర్వాత మొట్టమొదటి సభ కూటమికి ఎప్పుడు వచ్చే ఉధృతి లేదు ఆ రోజున అందరు చెప్తాం. నాకేం తేడా కనిపించలేదు కానీ, బట్ అందరికీ ఒకటే అనిపించింది, ఉధృతి లేదు, హుషారు లేదు, మీరు పాడు చేసిన నానా రకాలుగా మన మీ అందరికి అభిప్రాయాలు ఉన్నాయి. ఆ రోజు నేను దాన్ని తప్పని చెప్పట్లా. ఆ రోజు మనం ఊహించాము 24 అంటే కూడా 24 మళ్ళీ తగ్గి 21 అయిపోయింది. ఇన్ని తగ్గి కూడా మనం దేనికోసం నిలబడ్డామంటే మనకు బలంగా నేను చెప్తున్నాను, అన్ యావరేజ్ జనసేన ఓటింగ్ బలం లేని చోట అన్ని ఒక యావరేజ్ తీసుకుంటే, సరాసరి తీసుకుంటే 175 నియోజకవర్గాల మీద మన ఖచ్చితంగా ఒక 20% ఓటింగ్ పెరిగింది. 7% నుంచి 20% ఓటింగ్ పెరిగింది. కానీ మనం తక్కువ చేయటం వల్ల మనం పదే పదే మన అందరికీ మనం ఎందుకు తక్కువ చేసి ఎందుకు కూటమి రావాలని పదే పదే చెప్పడం వల్ల మనం, మీరు సభాపతి కూడా చెప్తా ఉన్నారు, మీరు చూశారు అయ్యన్నపాత్రుడు గారు చెప్తా ఉంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇంత మెజారిటీలు రాలేదు, అప్పుడు కూడా మాకు 3000 4000 వచ్చినాయి. కానీ ఈ రోజున చూస్తే ఒక్కొక్కరికి 30000 40 70 90 అసలు ఊహించని మెజారిటీ. ఒక ఎంపీకి వస్తే ఇలాంటి మెజారిటీస్, అలాంటి మెజారిటీలతో కొట్టారంటే ఇది జనసేన తాలూకు బలం ఎంత మీకు బలంగా ఓట్ టర్న్ అయిందో మనందరికీ తెలుస్తూ ఉంటాం. ఇది మనం నిజంగా చాలా ఆనందపడాల్సింది, మనం గర్వించాలి, అట్ ది సేమ్ టైం చాలా బాధ్యతగా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే నాకు మన నాయకులందరికీ కూడా నా విన్నపం, ఎవరిని కూడా వైసీపీ నాయకుల్ని కానీ ప్రతి ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఎవరు కానీ వాళ్ళు మన శత్రువులు కాదు. వాళ్ళు ఇంక్లూడింగ్ వైసీపీ కూడా మనకు శత్రువులు కాదు, మన ప్రత్యర్థులే. రాజకీయ పార్టీ మనం వాళ్ళు మన శత్రువులుగా పరిగణించవచ్చే మనకు తెలియదు, అలాగే చేశారు వాళ్ళు, కానీ మనం వాళ్ళని శత్రువులుగా పరిగణించట్లేదు. ఈ మెసేజ్ మీరు దయచేసి లోతుగా మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని వాళ్ళని పీడించడం కానీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు. అలా అని చెప్పి మనం ఏం చేతులు కట్టుకుని లేవు. వాళ్ళు చేసిన తప్పులు ఉంటే చట్టం ప్రకారం మన పివి నరసింహారావు గారు ఉటంకించినట్టుగా మన పిఠాపురం సభలో కూడా చెప్పాను, చట్టం ఏ పనులు చేయాలో పనులు చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. కానీ కక్ష సాధింపుగా కూర్చోబెట్టి వాళ్ళని వేధించడం కానీ, సామాజిక మాధ్యమాల్లో నిందించడం కానీ, అలాగే ఎవరిని కూడా వ్యక్తిగత దోషానికి దూరంగా ఉండమని నేను అందరినీ కోరుకుంటా ఉన్నాను.
నిజంగా యుద్ధం వస్తే మటుకు, గొడవ వస్తే మటుకు అది వెనకాడం, అది మీ అందరికీ తెలుసు. భావంలో ఉండాల్సిన ఉండే ఉన్న తీవ్రత మనకు భాషలో చూపించక్కర్లా. చాలా మర్యాదగా మాట్లాడదాం, అన్నీ చేద్దాం, కానీ మీరు అందుకే మనోహర్ గారు చెప్తున్నప్పుడు కూడా సబ్జెక్ట్ అవగాహన ఉన్నప్పుడు దానికి లాజిక్ అండ్ రేషనాలిటీ, దానికి రెటారిక్ యాడ్ అయినప్పుడు నేను తిరుగులేని ఆయుధం. దానికోసం తీవ్ర పదజాలం కానీ పరుష పదాలు కానీ మనం వాడాల్సిన అవసరం లేదు. అలాంటి భవిష్యత్తులో అలాంటి సమస్యలే వస్తే ఎప్పుడు మనకి పోరాటానికి సిద్ధంగా ఉన్న పార్టీ అది. పదవులను కూడా పక్కన పెట్టి ముందుకెళ్తాం, అలాంటి బలంగా నిలబడగలను. ఈ ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు ఈరోజు నేను రివ్యూస్ చేస్తూ ఉంటే ప్రతి చోట ఎంత అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టేశారు, దోచేశారంటే పంచాయతీరాజ్ లెక్కలు చూస్తూ ఉంటే గుండె చెరువు అయిపోతాం. 200 కోట్లు కనీసం పే చేయలేని పరిస్థితుల్లో ఒక 40 కోట్లు పే చేస్తే చాలా పెద్ద ప్రాజెక్టులు అయిపోతాయి. ఒకవైపు ఏమో ఋషికొండ లాంటి ప్యాలెస్కేమో 600 కోట్లు ఖర్చు పెడతారు. అది వాళ్ళ కోసం కట్టుకున్నారా, గెస్ట్ హౌస్లకి, అది వాళ్ళ కథ అది. కానీ ఎప్పుడు ఏది ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి అనే విఘ్నత లేదో వీళ్ళందరికీ అనిపించింది. నేను క్యాంప్ ఆఫీస్కి తీసుకెళ్ళి మీరు బడ్జెట్ ఇచ్చి మీరు ఎంతైనా ఖర్చు పెట్టుకోండి, మీ క్యాంప్ ఆఫీస్ రెడీ చేసుకోండి అంటే నేను రూపాయి ఖర్చు పెట్టడం నాకు ఇష్టలేదు. అదనంగా ప్రభుత్వ ఖజానాకి అది ప్రజల సొమ్ముని మనకి అకారణంగా దాన్ని ఖర్చు పెట్టేయడం కానీ దాన్ని దుర్వినియోగించడం నాకు నచ్చక అసలు ఏం వద్దు. ఉన్న ఫర్నిచర్ అలాగే ఉంచి నేను చేయొద్దు, దాన్ని అవసరమైతే నేను చెప్తానులేండి, నేను చెప్తాను. మోస్ట్ ఆఫ్ ద టైం వెళ్ళి నా ఫర్నిచర్ పట్టుకెళ్ళాను, ఉన్న ఫర్నిచర్ సరిపోదు పర్లేదు. రోడ్ల మీద కూర్చొని వచ్చాం మనం, వీధుల్లో కూర్చొని పోరాటాలు చేసాం, కూర్చొని చిన్నపాటి కూర్చొని ఉంటే చాలు, మళ్ళీ దానికి ఇంత సౌకర్యాలు అవసరం లేదు మాకని చెప్పాను. అలాగే ఇది మనందరం కూడా చాలా బాధ్యతగా తీసుకోవాలి. అలాగే మన ఎమ్మెల్యేలకు కానీ, మన పోటీ చేయని నియోజకవర్గాల్లో ఉన్న నాయకులందరికి కానీ, పార్టీని పటిష్టం చేయడానికి మీరందరూ మీ మీ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండండి. జనవాణి కార్యక్రమాన్ని మీరు నిర్వహించండి. అలాగే కేంద్ర కార్యాలయానికి కూడా నేను ఒకటే మన అందరికీ హరిప్రసాద్ గారి ద్వారా విన్నవించాను, ప్రతి ఒక్కరు కూడా కేంద్ర కార్యాలయంలో ఒకరోజు మీరు ఉంటారు, మీరు ఉండాలి. అది మీకు తెలియజేస్తా ఉంటే ఏమవుతుందని మీరు వచ్చి ఒకళ్ళు ఉన్నప్పుడు ప్రజలకి మనం మరింత చేరువవుతాం, అలా కష్ట నష్టాలు తెలుసుకుంటాం. ప్రతి నాయకులకి వారసత్వ రాజకీయాలు అనేది మన వ్యతిరేకం కాదు, కానీ జనం మీద వ్యతిరేకం సహజంగా మేము ఇంట్లో ఒకటి సంస్థ ఒక్కొక్కరికి కెపాసిటీ బిల్లు లీడర్షిప్ బిల్లు రెండు సంవత్సరం ఎదురు ఆ ఉండాలని కోరుకుంటూ ఇవ్వాలి. కానీ బలవంతంగా ప్రజల మీద రుద్దుగా అలాగే రౌడీజంలో చాలా మంది మనకి ఈ సందర్భంగా నాకు వాళ్ళు దయచేసి అన్ని రివ్యూ మీటింగ్స్ లో వాళ్ళని ముందు తీసుకెళ్తాను. ఎందుకంటే మనం వారసత్వపు రాజకీయాలు అనేది మన వ్యతిరేకం కాదు, కానీ జనం మీద ఉద్దేగడు సహజంగా మన ఇంట్లో ఒక్కొక్కరు సంప ఒక్కొక్కరికి కెపాసిటీ బిల్డింగ్, లీడర్షిప్ బిల్డింగ్ కూడా సహజంగా ఎదగనివ్వండి. ఆ అట్మాస్ఫియర్ ఉండాలి అని కోరుకుంటాం, ఇవ్వాలి. కానీ బలవంతంగా ప్రజల మీద రుద్దగడు. అలాగే రౌడీజంను చాలామంది మనకి ఈ సందర్భంగా నాకు మన నాయకులందరూ కూడా తెలియజేస్తాను, ముఖ్యం కొద్ది మందికి మీకు అర్థమవుతుంది నేను ఎవరి గురించి మాట్లాడతాను. రౌడీజం దయచేసి మీరు నమ్మకండి, ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను, దయచేసి రౌడీజాన్ని నమ్మకండి. మెత్తగా ఉన్న నాయకుల మీద, ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడాలి కానీ తిట్టడాలి కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు, మీరు అది గుర్తుపెట్టుకోండి. వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా, మీరు ఆలోచించండి. కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి దాన్ని, ఎందుకంటే మాట కావాల్సిన సంస్కారం కావాలి. ఇక్కడ మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులు మీరే తిడతా ఉంటే నేను మేము వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. అది మీరు నాకు ఎంత లాయలిస్ట్లు వ్యక్తిగతంగా అయినప్పటికీ కూడా, నిన్న కమిటెడ్ లాయలిస్ట్లు అయినప్పటికీ కూడా, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన, రౌడీజం చేసిన,
నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను. నేను దయచేసి దీన్ని మీరు మంచి మనసుతో అర్థం చేసుకోండి. అది నేను మాట్లాడినప్పుడు ఎందుకు చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా గట్టిగా మాట్లాడతాను. ఒక దయచేసి దీన్ని మీరు లోతుగా తీసుకొని ఒక మాట అన్న అజయ్ గారికి కూడా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా చాలా ఫర్మ్ యాక్షన్ తీసుకోండి సార్. మీరు నేను ఈరోజు అందరి ముందు చెప్తున్నాను, యు హ్యావ్ ఆల్ ది రైట్. చాలా ఫర్మ్గా చెప్పండి. మనందరినీ మనం సంస్కరించాలి అనుకున్నప్పుడు మనమే సంస్కారహీనంగా మాట్లాడితే ఎట్లా? అలాంటి వ్యక్తులని మీరు చాలా బలంగా మీ నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయం వెనక నేను ఉంటాను. అవకాశం ఇవ్వండి మారటానికి. తప్పదు అనుకున్నప్పుడు మీరు పార్టీలోంచి కూడా మీరు వెళ్ళిపోవాల్సి వస్తే వెళ్ళిపోనివ్వండి, ఇబ్బంది పడద్దు. ఎందుకంటే ఇది మనం చాలా కమిటెడ్గా ఇచ్చిన విషయం ప్రజలు. ఇది ఎప్పుడు ఓట్లు వేయని వాళ్ళు, ఎప్పుడు ఓట్లు వేయని వాళ్ళు ఎక్కడో అమెరికాలోనూ దుబాయ్లోనూ వలస జీవితాలు, వలస కార్మికులుగా జీవితాలు వెళ్ళిపోయి ఒక 40,000 ఎప్పుడో వస్తే చాలా ఇంటికి పంపించుకునే వాళ్ళు కూడా 50, 60, 1.5 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని, వాళ్ళ పెద్ద డాక్టర్లు కాదు, ఐటీ ఉద్యోగాలు కాదు, చిన్న చిన్న సూపర్వైజర్లు, రవాణాలో పనిచేసే కార్మికులు, డ్రైవర్లు, వాళ్ళు వచ్చి 40,000-70,000 ఖర్చు పెట్టి మరి ఓట్లు వేసి వెళ్ళారు ఇక్కడికి. దయచేసి ఇవి చాలా బలంగా మీరు గుర్తించాలి. నేను లేకపోతే పార్టీ ఏమవుద్ది అని చాలామందికి ఉంటుంది. దయచేసి అలా అనుకోకండి, ఏమవుద్దు పార్టీ నడుస్తుంది. అనేది ఎలా ఉంటుందండి, ఇప్పుడు జనసేన లేకపోతే రాజకీయ భారతదేశ రాజకీయ చరిత్ర ఆగిపోద్దా? పవన్ కళ్యాణ్ లేకపోతే భారతీయ రాజకీయ చరిత్ర ఆగిపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆగిపోతాయా? దీన్ని నేనేం చేస్తాను, ఒక అవకాశంగా తీసుకోవాలి ప్రజలకు సేవ చేయడానికి తప్ప. నేను లేకపోతే పాలిటిక్స్ లేవు, నేను లేకపోతే అసలు వీళ్ళు ఎలా గెలుస్తారు? కాలం చాలా చాలా గొప్పది. ఇలా విర్రవీగిన వాళ్ళకి 11 సీట్లతో పరిమితం చేసిన వాళ్ళకే అంత ఉంటే, వాళ్ళకే అంత ఉంటే మరి అలా మనలో ఉండి భయపెట్టే వాళ్ళు కానీ భయభ్రాంతులు చేసేవాళ్ళు, రౌడిజం చేసేవాళ్ళు మనం మీరంతా కూడా ఆలోచించండి. ఇంకా నేను చాలా తెగించి వచ్చాను. ఒక పార్టీ నేను నడుపుతున్నానంటే చాలా చాలా తెగించుంటే తప్ప ఒక పార్టీని నడపలేను. నేను కమిటెడ్గా ఉన్నానంటే నా వెనక ప్రతిరోజు చెప్తాను, సరదాగా చెప్పను, నేను 24 గంటలు బతకడానికే నేను ఉంటాను. అంతకుమించి నా దగ్గర భవిష్యత్తు కూడా పెద్ద ఆలోచించను నేను. అలా అంత బలంగా నేను ఉండబట్టే ఈరోజున జనసేన ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలకి భూతం అవ్వడమే కాకుండా ఎన్డీఏ కూడా బలం అయిపోయింది మనం గెలిచిన అన్ని సీట్లు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను అంత తెగించి ఉన్నాను నా దేశం కోసం, నా సమాజం కోసం. దయచేసి దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోండి. ఎవరైనా సరే ఇలాగ మనలో భయపెట్టేవాళ్ళు, రౌడిజం చేసేవాళ్ళు, విర్రవీగేవాళ్ళు కూడా ఒకటే మాట ఏంటంటే, నా వెనక నాలాగా కమిటెడ్గా ఏ స్వార్థం ఆలోచించని జన సైనికులు, వీర మహిళలు అనేక మంది ఉన్నారు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరు వాళ్ళు ఏం ఆశించరు, పని చేసి మళ్ళీ కనిపించరు కూడా కనిపించరు, ఎక్కడెక్కడ విదేశాల్లో ఉంటారు. మన వెళ్తే మన అంబానీ గారి మ్యారేజ్కి వెళ్తే జాతీయ జన ఆచితక్కి అని వీళ్ళు ఇదే చెప్తారు, మీరు భారతదేశానికి మీరు చేసింది మామూలు కాదు, మీరు సనాతన ధర్మాన్ని బలంగా నిలబెట్టారు. మీరు అంటే మీరు సినిమాల్లో ఉండి సూపర్ స్టార్డమ్ సాధించి రాజకీయాల్లో మలుపు తిప్పే రాజకీయం చేసి ఇవన్నీ తగ్గి మీరు నిలబడగలరు చూసారా? అందుకు మిమ్మల్ని ప్రేరణగా తీసుకోవాలని చెప్తా ఉంటే నేను చెప్పాను, ఇది గొప్పగా నేను మాట్లాడలేదు కానీ నేను ఇంత బాధ్యత నేను నడిపిస్తున్నానని చెప్తున్నాను. అది సో ఇలాంటి నాకు దయచేసి క్రమశిక్షణ రాహిత్యంతో దయచేసి నాకు తలపోట్లు తీసుకురాకండి. ఎందుకంటే నేను నా రక్తాన్ని కూడా పక్కన పెట్టేయగలను, గుర్తుపెట్టుకోండి. నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను, నేను జనం కోసం అయితే నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను. అలాంటిది నా సొంత బిడ్డలతో సహా పక్కన పెట్టేయగలను. నేను అంత నిస్వార్థంగా అంత గట్టిగా ఉంటాను ప్రజాక్షేమం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేను అంత బలంగా ఉంటాను. అందుకని దయచేసి అందరూ కూడా నన్ను ఏదో తిట్టేస్తే భయపడిపోతాను, నేను లేకపోతే ఇక్కడ గెలవం, పంచాయతీ ఎన్నికలు రావచ్చు, మున్సిపల్ ఎన్నికలు రావచ్చు, నా సత్తా ఏంటో అనుకునే వాళ్ళందరికీ కూడా ఏంటంటే సంతోషం.
నేను అక్కడ దెబ్బతింటానికి సిద్ధంగా ఉంటాను తప్ప కాంప్రమైజ్ అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏం పోద్దు చెప్పండి నాకు. ఈ రోజున 21 మంది ఎమ్మెల్యేలు, 2 మంది 2 ఎంపీలు అయ్యారు.